ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అయితే జరుగుతున్నాయి సో ఉద్యోగుల సమస్యలపై రేపు అయితే ధర్నా అయితే చేస్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు పింఛన్దారులకు చెల్లించాల్సిన బకాయిలు మంజూరు చేయాలని ఈ నెల ఇరవై ఆరున అంటే రేపే సో జిల్లాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు అయితే నిర్వహిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సమైక్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన అయితే హృదయరాజు చిరంజీవి గారు అయితే తెలిపారన్నమాట సిపిఎస్ ఉద్యోగులకు పది నెలల మ్యాచింగ్ గ్రాంటు పదిహేడు వందల కోట్లు ఎన్ఎస్డిఎల్కు జమ చేయాలని ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంటు బిల్లును కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ బకాయిలు పదహారు వందల కోట్లు చెల్లించాలని ఆర్జిత సెలవుల బకాయిలు రెండు వేల కోట్లను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేపే సో ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుందనమాట ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు అదేవిధంగా అందరూ కూడా ఇందులో పాల్గొనని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి